ገብረና the living legend one of the best communicators in the world like Paul Robeson that is the gadar అలాంటి మహానుభావుడు ఇవాళ మన కళ్ళ ముందు ఇలా గద్రన్న పాట రాయడం నా ఎన్నో సినిమాలకి మహానుభావుడు రాసిన పాటలు నా చిత్ర విజయానికి దోహదం కావడం ఇందాక చెప్పారు దాసరి కిరణ్కుమార్ గారు మళ్ళీ తీగకు పందిరవలే పాట కోసం ఆర్నాడుమూర్తి యాక్షన్ కోసం ఆ సినిమా నేను 30 సార్లు చూసినాడు మహానుభావుడు శిరసును దండం పెడుతున్నా అలాంటి మహానుభావుడు రాసిన ఆ పాట గద్రన్న పాట నా చిత్రానికి కాదు అనేక చిత్రాలకి పొడుస్తున్న పొద్దున్నీద పూర్ తెలంగాణ మా ఒకటారెండా ఎన్ని పాటలు ఆ మహానుభావుడు ఈవేళ మన మిత్రుడు 51 చిత్రాలు తీస్తూ కథ స్క్రీన్ ప్లే మాటలు డైరెక్షన్ హీరోగా మన ముందుకి ఇవాళ ఉక్కు సత్యాగ్రహం సినిమా తీస్తున్నా మిత్రుడు రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నా వై బికాజ్ ఈవేళ మన భారతదేశంలో మిత్రులారు విద్య వైద్య విమానయానం లోకయానం ఎల్ఐసిస్ భీమాస్ వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రివటిగేషన్ 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 రాజ్యాంగ హక్కులు మొత్తం కావరాయబడుతున్నాయి ఈ మూల వనరు ఈ మూల సంపద ఈ మూల చతుర్కే చెందాలని ఏ రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ మౌలిక సూత్రాలు ఈవేళ పూట్లు పుడుస్తూ ఉంటే 32 మంది త్యాగాలతో బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని సాధించుకుంటే అది ఈవేళ ప్రైవేట్ పడ చేయడం ధర్మమా కాదు కాదు అని ప్రశ్నిస్తూ చిత్రం తీశాడు ఉక్కు సత్యాగ్రహ నిర్మాత సత్యారెడ్డి గారు అందుకే వచ్చా నేను కూడా స్టీల్ పని ఉద్యమంలో ఇప్పటిదాకా 9 మీటింగ్లో పాల్గొన్న ప్రజలతో మమేకమయ్యా మొన్నే అక్కడ మీటింగ్లో నేను ఉండవెళ్ళి అరుణ్ కుమార్ గారు లక్ష్మణ్ గారు నాతో లీడర్ రావణ మిత్రుడు భారీ మీటింగ్ పెట్టాడు అప్పుడు ఈ మిత్రుడు అక్కడికి వచ్చాడు ఐఎమ్ వెరీ హ్యాపీ అందుకని మిత్రులారా ఏ మహాకవి ప్రజా వాగ్గేకాడు అన్నమ్మ గారు ఉన్నారో నా రచనలకి మీ రాజులకి నేను అమ్మను అని రాజునే ధిక్కరించిన మహానుభావుడు అన్నమయ్య ప్రజా వగ్గైకారుడు ఎవడబ్బ సొమ్మని కూతునో రామాని ప్రశంసన మరో ప్రజా వగ్గైకారుడు రామదాసు భారతదేశం భాగ్యసీమరాం సకల సంపదలకు కొదువలేదులాం అంగట్లో నా అన్ని ఉన్నా అల్లుడు నోటో శని ఉన్నట్లు సకల సంపదల గల్ల దేశములో దరిద్రమెట్టుందో నాయనా అంటూ వేళ మన ప్రజా వాగ్గేకాడు గద్దరిన రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు ఇలా కళాకారుడు ప్రశ్నించాలి ఆ ప్రశ్నే మన సత్యారెడ్డి ఒక్క సత్యాగ్రహం అది సక్సెస్ అవ్వాలి ఈ విషయాన్ని ఈ ప్రొడక్షన్ ఎగ్జిట్ చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం తీసుకువెళ్ళాలి అందులో ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ ఈవేళ గద్దరిన రాసిన పాట నాతో మీరు అవసరం చేస్తున్నందుకు ధన్యవాదాలు మీకు వచ్చిన పెద్దలు చన్నపురం రమేష్ గారు వారికి వేణుగోపాలాచారి గారు వారికి దాసరి కిరణ్కుమార్ గారికి నేను లోకల్ ధమాకా సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ పునాదరావు గారికి మిత్రుడు బెక్కం వేణుగోపాల్ గారికి అలాగే ఎందరో మహానుభావులు వచ్చారు క్షమించండి మీడియా మిత్రులకు మీ అందరికీ వందనాలు చెప్తూ ఈ ఉక్కు సత్యాగ్రహం గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ గద్దరిన పాట లాంచ్ మిత్రులరా ఆల్రెడీ నేను ఇందాక విజ్ఞప్తి చేశాను అయితే ఇంకొక విజ్ఞప్తి చేసి నేను విరమించుకుంటా ఓకే సత్యారెడ్డి గారు పాటలు చాలా బాగా తీశారు యాక్షన్ చేశారు అలాగే మన గద్దరిన పాట కానీ గోటెంకనేర పాట కానీ సుద్దాలజితగారి పాట కానీ అన్నీ కూడా చాలా చాలా గొప్పగా ఉన్నాయి ఎప్పుడు చూస్తామో ఈ సినిమా అన్నంతగా ఉన్నాయి ఈ పాటలు దానికి పనిచేసేటువంటి ముజు డైరెక్టర్ గారు కానీ టెక్నీషియన్ అందరూ కూడా వందనాలండి ఒకే విజ్ఞప్తి మిత్రులారా ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉమ్మడి రాష్ట్రాలు రెండు ఏమవుతున్నాయో ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా నేను ఇక్కడ మన కేసీఆర్ గారిని అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారిని సేమ్ చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నాయకుల్ని సిపిఐ సిపిఎం వారిని జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఆల్ పార్టీస్ అందరూ కూడా మీ పార్టీ జెండాలు ఏమైనా కావచ్చు బట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమం చేయాలనే అజెండాతో మీరందరూ ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి ఇదే నా విజ్ఞప్తి అలా ఆపాలని ఈ దశలో కోర్టు గొంతులకు ఉద్యమం చేస్తున్నాయి ఆ కోర్టు గొంతుల్లో
ఇవాళ కళాకారుడుగా సత్యారెడ్డి గారు ఇదిగో నా గొంతుని ఉక్కు సత్యాగ్రహం తీసినందుకు రేపు పొద్దున ఈ గొంతు కోటి గొంతులోకి గర్జనై విజయవంతం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్స్ అ లాట్ ధన్యవాదం థ్యాంక్స్ అ లాట్.